అధికార పక్షానికి దూరంగా జరిగినంత మాత్రాన ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటానికి సిద్ధంగానే ఉంటాం। ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎక్కడా కూడా మాట తప్పకుండా మడమ తప్పకుండా రాజీ లేని పోరాటం చేస్తాం। ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించి తీరాలని చెప్పిన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా। ఆ యొక్క పోరాటంలో భాగంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను అసెంబ్లీ సాక్షిగా ఆ యొక్క నెల్లూరు రూరల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి శక్తి వంచన లేకుండా ఈ యొక్క శాసనసభ సమావేశంలో పోరాటం చేస్తానని చెప్పని మనవి చేస్తున్నా। ప్రజల సంఘీభావం నైతిక మద్దతు అదే విధంగా మీడియా మద్దతు మీ అందరి మద్దతు ఉన్నట్లయితే ఆ శాసనసభ సమావేశాల్లో मुख्यमंत्री గారు ఉంటారు మంత్రులు ఉంటారు అధికారులు ఉంటారు శాసనసభలో జరిగేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది। ఎక్కడా కూడా తగ్గకుండా వెనక్కి తగ్గకుండా ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం రూరల్ నియోజకవర్గంలో నేను చెప్పే ప్రతి సమస్య అదేదో నా వ్యక్తిగత సమస్య కాదు। ఈ సమస్యలన్నీ కూడా అవి ప్రజా సమస్యలే। కొత్తగా నేనేదో ఇప్పుడు అధికార పక్షానికి దూరంగా జరిగాను కాబట్టి మాట్లాడటం లేదు। నాలుగేళ్లుగా ఈ సమస్యల పరిష్కారం కోసం మీటింగుల్లో మాట్లాడటమే కాకుండా మీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో మీకు తెలుసు భగవంతుడికి తెలుసు అని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నా। అందుకే ఈ యొక్క శాసనసభ సమావేశాన్ని వేదిక చేసుకుని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చేదానికి అలుపెరగని పోరాటం చేస్తానని చెప్పని మాట చెప్తూ ఉన్నా। అదేవిధంగా ఏప్రిల్ 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖు పొట్టేపాలెం భూమిమూడి ఆ యొక్క కడుగుల మీద బిడ్జిల సాధన కోసం ఈ నెల 30వ తారీఖు లోపు ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏడాదిన్నర క్రితం వరుణ కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న రోరల విచ్చేసినప్పుడు ఆ యొక్క పొట్టేపాలెం కడుగును గమనించి ఆ దారి గుండా వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిని ముఖ్యమంత్రి గారి కళ్ళకి వేరించినట్లు వేరిస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాట ఏదైతే పొట్టేపాలెం కలిజి మీద వంతెనా మునిమూడు కలిజి మీద వంతెనా అదేవిధంగా పొట్టేపాలెం నుంచి తాడిపత్తి దాకా రోడ్డు నిర్మాణం దీనికోసం 28 కోట్లు డబ్బులు విడుదల చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు। 1.5 సంవత్సరం ఉంది ఈ రోజుకి అడుగు ముందుకు పడాల। అందుకే ఈ నెల 30వ తారీఖు లోపు పొట్టేపాలెం ఇనుమూడి కడుగుల మీద వంతెనల కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాలా అనుమతులు రావాలా టెండర్లు పెరగాలా అలా పిలవకుండా కానీ ఉంటే ఏప్రిల్ 6వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 9 గంటల పాటు ఆ యొక్క పొట్టేపాలెం కడుగు వద్ద నీళ్లలో కూర్చుని ఆ యొక్క బిడ్జి సాధన కోసం జల దీక్ష చేపడతానని కూడా మీ అందరి ముందు కూడా ప్రకటిస్తూ ఉన్నా। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరే స్వయంగా మాట చెప్పారు స్వయంగా పరిశీలించారు 1.5 సంవత్సరం అయింది పొట్టేపాలెం మునిమేడు ఆ యొక్క రెండు కలుజల మీద బిడ్జిని ఏర్పాటు చేయిస్తానని పొట్టేపాలెం నుంచి తాడిపత్తు దాకా ఆ ములిమిడి సౌత్నాపూర్ కన్నమూరు మొత్తం ఆ యొక్క రోడ్డును వెడల్పు చేయిస్తామని నూతన రోడ్డు నిర్మిస్తామని చెప్పని 28 కోట్ల రూపాయల డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మీరు స్వయంగా చెప్పారు। 1.5 సంవత్సరం ఉంది ఈ రోజు కూడా అడుగు ముందుకు పడాల। ఇప్పటికైనా నుంచి పొందలేదు ఈ నెల 30వ తారీఖు లోపు ఈ నెల 30వ తారీఖు లోపు ఆ యొక్క పొట్టేపాలెం ఆ యొక్క ములిమిడి కరుగుల మీద బ్రిడ్జీలు ఆ యొక్క రోడ్డు నూతన రోడ్డు వీటి మీద స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయండి। అలా జారీ చేయనప్పుడు స్థానిక శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీజీ పద్ధతుల్లో ప్రజలెవరికి కూడా ఇబ్బంది లేకుండా జన సమీకరణ లేకుండా ఒక్కడిని ఎందుకంటే ఆ పొట్టేపాలెం కలిసి మీద వాహనాలు పోతూ ఉంటాయి 9 గంటల పాటు జనంతో అక్కడ కూర్చుంటే వాహనాలు కదిలి పరిస్థితి ఉండదు ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది। అందుకే ఎక్కడా జన సమీకరణ లేకుండా స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి
తొమ్మిది గంటల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆ యొక్క నీళ్లలో కూర్చొని బుద్ధి సాధన కోసం జల దీక్షకి సిద్ధమయ్యాలని చెప్పని తెలియజేస్తూ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించాలని, రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము చేసే పోరాటాన్ని నారాటాన్ని సానుకూలంగా తీసుకుని ఆ యొక్క అభివృద్ధి పనుల సాధన కోసం ప్రత్యేకంగా ఆ యొక్క నిధులు విడుదల చేసి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.